సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 449లో పట్టా కలిగిన రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ 1968వ సంవత్సరంలో 449 సర్వే నంబర్లు 155 ఎకరాలు పట్టాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. నేటి వరకు సాగు చేస్తున్నటువంటి పట్టాదారులను ప్రభుత్వం బలవంతంగా భూముల నుంచి ఖాళీ చేయించి స్వాధీనం చేసుకోవాలనుకోవడం అన్యాయమని అన్నారు. ధర్నా అనంతరం తహసీల్దార్ సునీతకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక నాయకులు వెంకట్రాములు, రాజమల్లేష్, మల్లయ్య, గోవర్ధన్ రఘు, లక్ష్మయ్య, లక్ష్మమ్మ, రాములు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సార్ గతంలో కూడా ఒక కాంప్రమైజ్ మెటర్ పోయినప్పుడు కలెక్టర్ గారు ఆదిత్యనాథ్ మేడం మేము జోక్యం చేసుకోవడానికి రాదు, మీరు విడుదల అయితేనే మేమేమైనా దాన్ని పాలన చేస్తామని ఒక కాంప్రమైజ్ మెటర్ పోయినప్పుడు అన్నారు మేడం. అంటే కలెక్టర్ గారే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు అట్లా అన్నప్పుడు మళ్ళీ వీళ్ళు గిరిజవారి సర్వేరు వీళ్ళు ఎంటర్ అయిపోయి మళ్ళీ అనవసరంగా రైతులు ఆందోళన చేస్తారు. అది కాకుండా చూడాలి.